ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రెవెన్యూ సహాయకారుల సంఘం తరఫున గత నెల రోజుల నుండి వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. దానికి నిరసనగా రేపు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం 3-4 తేదీన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర కమిటీ భావించింది. అందులో భాగంగా కూడా కడప జిల్లాలో రేపు 3-4 తేదీలో నిర్వహిస్తున్నాం. దీనికి పెద్ద ఎత్తున గ్రామ రెవెన్యూ సహాయకులందరూ కూడా హాజరు కావాలని జిల్లా కమిటీ తరఫున వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానమైన మా డిమాండ్స్ ఈరోజు గ్రామ రెవెన్యూ సహాయకులుగా కోరుతున్నది, ఈరోజు ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి కూడా అప్పట్లో ఉన్న ఏదైతే రెడ్లు కన్నం దగ్గర పనిచేశారో అప్పటి బ్రిటిష్ దొరల కాలం నుంచి కూడా నామినీ వ్యవస్థ ఉన్నది, ఆ నామినీ వ్యవస్థను తిరిగి కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేదు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమలు చేయలేదు. కాబట్టి తక్షణం నామినీ వ్యవస్థను తీసుకొచ్చేయవలసిన అవసరం కూడా ఉంది. ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా పిఆర్సీ ఆధారంగా వేతనాలు పెంచమని కూడా ప్రధానంగా అడుగుతున్నాం. 21,000 రూపాయలు వేతనం పెంచాలని అడుగుతున్నాం. అది కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, ఇంతవరకు ఎప్పుడు కూడా చర్చలు కూడా పిలవలేదు. మరొక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వీళ్ళందరినీ సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకం నేను విడుదల చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్న పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు గ్రామ రెవెన్యూ సహాయకులకు ఎవరికి కూడా వర్తించడం లేదు. దాంట్లో వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించడం వల్ల వీళ్ళకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నవరత్న పథకాలు పెట్టిందో ఆ నవరత్న పథకాలు గ్రామ రెవెన్యూ సహాయకులకు అందరికి కూడా వర్తించాలని మేము ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తాం. మరొక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అందరికీ కరువు భత్తం డిఏ ఇస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గతంలో ఇచ్చిన కరువు భత్తాన్ని కూడా జీతంతో పాటు వెనక్కి రివర్స్ టెండరింగ్ విధానం ఏదైతే చెప్తున్నాడో ఆ విధంగా కరువు భత్తం ఇచ్చింది కూడా తిరిగి వెనక్కి వసూలు చేస్తున్నాడు. చాలా దారుణమైన పరిస్థితి. వీళ్ళల్లో చదువుకొని విద్యార్హత ఉండి ఏదైతే ప్రమోషన్లకు అర్హత ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కానీ రెవెన్యూ వ్యవస్థలు ఎక్కడ కూడా చేయలేదు. మరొక అంశం ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ రంగ ఆస్తులు కానీ ప్రభుత్వ రంగ ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు కానీ కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు సంబంధించి వాళ్ళు ఇల్లు వేసుకోవడానికి 2 సెంట్లు స్థలం ఇవ్వడానికి కూడా వీళ్ళకి అర్హులు కాదని ఈరోజు ఈ నవరత్నాల స్కీమ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. చాలా దారుణమైన విషయం. వీరందరికీ అర్హత ఉన్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, అట్లా అర్హులందరికీ కూడా ఏదైతే గ్రామనత్తమో ఏదైతే అవకాశం ఉంటుందో డీకేట్ పొలాలు ఇవన్నీ ఉన్నాయో వీళ్ళందరికీ కూడా గ్రామ రెవెన్యూ సైడ్ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలా, వయసు మళ్ళిన వాళ్ళందరికీ కూడా వారింట్లో వారి కుటుంబాలకు కాంపెన్సేషన్.